భగభగా మండుతున్న ఎండలలో ప్రజల గొంతులు ఎండిపోతున్నాయి. ఇక ప్రయాణాలు చేసే బాటసారుల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. గ్లాసు మంచినీళ్ళు ఎవరైనా ఇస్తే బాగుండు అనే ఈ రోజుల్లో ఉచితంగా ప్రతిరోజు 1000 మందికి మజ్జిగ పంపిణీ చేస్తూ ప్రయాణికుల దాహార్తిని తీరుస్తున్నారు. మెదక్ జిల్లా రామాయణపేటలో నాగభూషణాచారి అనే ఓ పెద్ద మనిషి గత 20 రోజులుగా రామాయణపేటలో బాటసారులకు ఉచితంగా రుచికరమైన చల్లటి మజ్జిగను పంపిణీ చేస్తున్నాడు. వేసవిలో ఉష్ణతాపాన్ని తగ్గించే చల్లని మజ్జిగను ఉచితంగా పంపిణీ చేయడంతో బాటసారులు 2 గ్లాసుల మజ్జిగను తాగి మరీ వెళ్తున్నారు. ఈ సందర్భంగా మజ్జిగ పంపిణీ చేస్తున్న నాగభూషణాచారి మాట్లాడుతూ, తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కీర్తిశేషులు కన్నోజు వరలక్ష్మి బ్రహ్మయ్యచారి గారి దివ్యలోక ప్రాప్తి కోసం మరియు మానవ సేవే మాధవ సేవగా భావించి ఈ మజ్జిగ వితరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఇటీవల మెదక్ ప్రాంతంలో జరిగిన పుష్కరాలలో సైతం అన్నదాన కార్యక్రమాలను కూడా నిర్వహించినట్టు వారు పేర్కొన్నారు. రామన్పేటలో నాగభూషణాచారి సారు మన ప్రజలకు ఎంతో చాలా అనువుగా మంచి చల్లదనం కోసం ఎండల అందరు పంపిపోయి వడదెబ్బకు అందరూ ఎండకాలం చేస్తుంటే దాన్ని 5 రూపాయలు పెట్టి గ్లాస్ మంచినీళ్ళు తాగేలా ఆయన మంచిగా ప్రజల సేవ చేస్తూ మజ్జిగ ఇస్తున్నాడు. రోజు పొద్దున్న నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా చాలా చాలా ప్రశాంతం చేయవలసిన విషయం. ఎందుకంటే ఆయన కూడా భగవంతుడు అన్ని విధాలా ఆకూపాలని ప్రజలకు ఎంతో మేలు జరుగుతున్నాయి. చాలా మంది ఆగిపోతున్నారు మజ్జిగ చాలా మంచిగా. వేరే జాగాల 5 రూపాయల గ్లాస్ 10 రూపాయల గ్లాస్ వస్తుంటుంది, ఇక్కడ తిరిగా వస్తుంది. దాదాపు 15-20 రోజులు అవుతుంది పోయబట్టి చాలా మంచిగా నడుస్తుంది. ఆయన కూడా భగవంతుడు ఆశీర్వదించి అనుగ్రహించాలని కోరుచు. గుల్పర్తి గ్రామం నందు చారి గారు సలహా ఏర్పాటు చేసిండ్రు. ఇప్పటికీ 15 రోజులు పెట్టాలు, రోజు 1000 మంది దాకా తాగుతుండ్రు. ఇది చాలా చల్లచల్లగా ఉంది, బాగుంది. ఇలాంటి కార్యక్రమం ఆయన ఏర్పాటు చేసి మంచి దయ చూస్తారని వస్తు సేవ కార్యక్రమం ఇది ప్రజలకు చాలా ఉపయోగం. ఈ ఎండాకాలంలో ఇది కోసం చాలా గొప్ప విషయం.